హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్స్ కేవైసీ చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. చాలామంది లీడర్స్ వాళ్ళ కోసం కేవైసీ చేయటానికి ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు అసలు స్కానింగ్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది మనం చెప్పేటువంటిది ఆ స్కాన్ చేసేటువంటి వ్యక్తికి అర్థం అవ్వట్లేదో, లేకపోతే మనం సరిగా చెప్పలేకపోతున్నామో, అది ఎలా తీస్తున్నారు, ఏం పొరపాటు జరుగుతుంది, ఎలా తీయాలి అనేటువంటిది చెప్పటానికి ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఇది మీకు కేవైసీ చేసుకోవడానికి, త్వరగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవైసీకి మెయిల్ ఎలా చేయాలి, లేదనంటే ఐడిలో నుంచి కేవైసీ ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. అయితే జనరల్గా మనం కేవైసీ అప్లోడ్ చేసుకోవాలి అని అంటే మన యొక్క కార్డ్స్ ఏవైతే, ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు నేను ఈ కార్డు పెట్టి చూపిస్తున్నాను, పాన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, 250 KB నుంచి 500 KB లోపల ఉండాలి. 250 KB పైన 250 కిలోబైట్స్ అంటారు, కేబి అంటే కిలోబైట్స్. సో 250 KB పైన 500 KB లోపల ఉండాలి అనమాట. అయితే ఈ విషయం ఎవరైతే స్కాన్ చేస్తున్నారో నెట్ సెంటర్ అతనికి చెబుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే స్కానర్లో ఈ కార్డు పెడుతున్నారు. ఈ కార్డు పెట్టేసి ఇది మొత్తాన్ని, ఇప్పుడు ఈ యొక్క కార్డు ఉంది, మనం ఏమంటున్నామంటే ఈ కార్డునే 250 to 500 KB ఉండాలి అని చెప్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ కార్డుని ఇలా పెట్టేసి ఈ వైశాల్యం ఇలాగా ఏ ఫోర్ సైజ్ పేపర్ అంతా కూడా 250 to 500 KB ఉండేలాగా చేస్తున్నారు. సో కాబట్టి ఏమవుతుంది, ఈ కార్డు వాల్యూ అనేటువంటిది, ఈ కార్డు కేబీ అనేటువంటిది చాలా తక్కువ ఉండిపోతుంది. అలా కాకుండా మీరేం చెప్పాలి అని అంటే కేవలం ఈ కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు కొలతలు మాత్రమే 250 to 500 KB ఉండాలి అనేటువంటిది ఇంటర్నెట్లో ఎవరైతే ఉంటారో వారికి స్పష్టంగా చెప్పాలి. లేదు అనంటే నేను అలా చెప్పలేను, ఏం చెప్తున్నారో నేనేం చెప్పాలో తెలీదు, నాకు అర్థం కావట్లేదు అంటే సింపుల్గా ఈ వీడియోని వాళ్ళకి చూపించండి. సో ఇక్కడ ఏంటంటే కేవలం ఈ కార్డు ఏదైతే ఉందో కార్డు మాత్రమే రావాలి, ఈ కార్డు మాత్రమే రావాలి, అది 250 to 500 KB ఉండాలి. ఆ విధంగా పాన్ కార్డు విడిగా 250 to 500 KB ఉండాలి. ఆధార్ కార్డు కూడా రెండు పక్కల పెట్టి ఉండాలి. వాళ్ళకి తెలుస్తుంది ఇంటర్నెట్ సెంటర్లు ఎలా తీయాలో, ఇటు పక్క ముందు భాగం, ఇటు పక్క వెనక భాగం అనేటువంటిది ఉంటుంది. ఇది మొత్తం కూడాను 250 to 500 KB ఉండాలి. ఏదైతే మ్యాటర్ ఉందో, విషయం ఉందో అదే రావాలి, కానీ ఈ తెల్ల భాగం అంతా కూడా దాంట్లో ఉండకూడదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మనం ఏదైతే పాస్బుక్ని స్కాన్ చేపిస్తున్నామో ఆ పాస్బుక్ అనేటువంటిది దాంట్లో చేతి రాతలు ఉండకూడదు. చేతితో రాసినటువంటి నా అకౌంట్ నెంబరే రాశానండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రింట్ పడలేదని నేను రాశానండి అనేటువంటిది ఉండకూడదు. కేవలం డోంట్ డూ లైక్ దట్ థింగ్స్, ఓకే? అలాంటిది చేతి రాతలు అనేటువంటిది ఉండకూడదు, కరెక్షన్స్ ఉండకూడదు. ప్రింట్ అనేటువంటిది సరిగా ఉండేటువంటి పాస్బుక్ తీసుకోవాలి. లేదనంటే చెక్ తీసుకొని క్యాన్సిల్ చెక్ అయినా సరే సబ్మిట్ చేయాలి, కానీ ప్రింట్ సరిగా లేకపోయినా, లేదంటే అందులో చేతి రాతలు ఉన్న కంపెనీ యాక్సెప్ట్ చెయ్యదు. సో కాబట్టి ఏంటంటే ముందు ఈ జాగ్రత్త, ఈ పేపర్ మొత్తం రాకూడదు, కేవలం ఈ కార్డు మాత్రమే రావాలి. ఈ కార్డు అయితే ఈ కార్డే రావాలి, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు మాత్రమే రావాలి, బ్యాంక్ పాస్బుక్ అయితే మహా అంటే ఇంత వస్తుంది, ఆ పాస్బుక్ మాత్రమే ఉండాలి దాంట్లో. అంతేగాని ఎడ్జెస్ట్లో మొత్తం వైట్గా ఇదంతా ఉండకూడదు. కంప్లీట్గా మ్యాటర్ మనం ఏదైతే కంపెనీకి పంపించదలుచుకున్నామో అది మాత్రమే ఉండాలి. సో ఈ విధమైనటువంటి జాగ్రత్త తీసుకొని నేను ముందుగా తీసినటువంటి వీడియో ప్రకారంగా మీరు కంపెనీకి మెయిల్ చేసినా, లేదనంటే ఐడిలోకి వెళ్ళి ఓపెన్ చేసి మీరు సబ్మిట్ చేసినా, 100% 2 గంటల నుంచి 24 గంటల మధ్యలో మీ కేవైసీ అనేటువంటిది తప్పకుండా అప్డేట్ అవుతుంది. అలా కాకుండా మన దగ్గరే తప్పుల దడకలన్నీ పెట్టుకొని కంపెనీకి సబ్మిట్ చేస్తూ మళ్ళీ చేస్తూ అది అవ్వకుండా మనం కోపోద్రేకాలకు లోనవుతే లేదా చిరాకు అయితే దానివల్ల ప్రయోజనం అంటే ఏముండదు. కంపెనీ ఏ పారామీటర్స్ అయితే చెబుతుందో ఆ పారామీటర్స్ ప్రకారంగా చేస్తే గంటలు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, 2 గంటల నుంచి 24 గంటలు ఖచ్చితంగా అవుతుంది. సో కాబట్టి ఇటువంటి
జాగ్రత్తలు తీసుకుంటూ మీ కేవైసీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. కేవైసీ అప్డేట్ చేయకపోతే ఒకవేళ మీరు కూపన్ వేసుకున్నా దాన్ని బయటకు తీసుకొని దాన్ని ప్రొడక్ట్ పర్చేజ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ముందుగానే మీరు ఐడి వేయగానే, లీడర్స్ ముఖ్యంగా ఐడి వేసినటువంటి ఆ రోజు కానివ్వండి లేదంటే మరొక 2-3 రోజులలో కేవైసీ అప్డేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. కంప్లీట్ చేసేస్తే అదొక పని అయిపోతుంది, తద్వారా ఇబ్బంది ఉండదు. లేదంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఐడి లాక్ అయిపోతుంది, మీరు అది మెయిల్ ద్వారా చేసుకోవాలి, ఇటువంటి అన్ని కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఐడి వేసినటువంటి 2-3 రోజుల్లో కేవైసీ చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ కేవైసీ చేయటానికి మొబైల్లో ప్రయత్నం చేస్తుంటారు, మొబైల్లో అవ్వటం అనేటువంటిది సాధ్యమైతే చేసుకోండి. మాక్సిమం చాలా మందికి అసాధ్యం అవుతుంది, అది కష్టసాధ్యం అవుతుంది. అలాంటి కాకుండా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి నేను చెప్పిన విధంగా చెప్పి లేదా ఈ వీడియో చూపించి స్కాన్ చేయించుకొని అది మీరు మెయిల్లోకి తెచ్చుకొని చేసుకోండి. లేదు అనంటే మీ యొక్క అప్లైన్ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. లేదనంటే నేను చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని కూడా మీరు ఇంటర్నెట్ అతనికి చూపించి ఆ విధంగా మీరు కంపెనీకి మెయిల్ చేయించి కూడా చేయించుకోవచ్చు. సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకొని కేవైసీ త్వరితగతిని చేసుకొని మీ పేమెంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు పడే విధంగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ జాన్సన్, నేషనల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి వీడియోలు, ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు రాబోతూ ఉన్నాయి. మీ బంధుమిత్రులతో కూడా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడం, లైక్ చేయించడం, చేయించడం ద్వారా ఛానల్ అభివృద్ధికి మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.